జరిగిన సమావేశంలో కూడా శాసనసభ్యులు సమన్వయకర్తల సమావేశం ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యక్రమం గురించి వివరించేటప్పుడు ప్రస్తావన వచ్చింది అంతకుముందు కూడా మాట్లాడాం ఒక మాసివ్ పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పార్టీ టేకప్ చేస్తోంది దానికి సంబంధించిన ఇనిషియల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది కూడా మొదలైంది ఈ కార్యక్రమం రెండు కారణం ఒకటి ఇప్పటికే పార్టీ తరపు నుంచి సచివాలయ కన్వీనర్ల నియామకం అలాగే వారి నుంచి నెక్స్ట్ స్టెప్ గృహసారాధుల నియామకం ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఒక తొలి ఎక్సర్సైజు ప్లస్ మ్యాసివ్ పబ్లిక్ కాంటాక్ట్ ప్రోగ్రామ్ టేకప్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఒక మిషన్ మోడ్లో అంటే ఒక ఫోకస్డ్గా ప్రతి ఒక్కరి బాధ్యతలు ఒక ట్రైన్డ్ దీనిలాగా పోతే ఎలా ఉంటుంది ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలాగానే కాకుండా ప్రజల అవసరాలు గమనించి ప్రజల అవసరాలు తీర్చే మనం బాధ్యతగా భావించే కార్యకర్తలు ఉన్న పార్టీగా అలాగే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ రేట్ కూడా ఎప్పటికప్పుడు అసెస్ చేసుకొని ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు కూడా పార్టీని ట్యూన్ చేసే చేయడం అవసరమని భావించే అధ్యక్షుడున్న పార్టీగా నాయకుడున్న పార్టీగా ఈ కార్యక్రమాన్ని కూడా కొంచెం ఒక ఫార్మాట్ టైప్ చేసి మొదలు పెట్టాం అందులో భాగంగానే నియామకాలు అయ్యాయి దానికి సంబంధించి ఎలా పోవాలి ఎలా అప్రోచ్ కావాలి అనేదానికి కూడా కొంత ట్రైనింగ్ కూడా అయింది ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో తీసుకోవాలి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 లక్షల మంది దాకా మా ప్రధాన కింది స్థాయి గ్రాస్ రూట్స్ కార్యకర్తలనండి లేదా మన పదాతి దళం లాంటిది సైన్యం రీత్యా చూస్తే అనండి ఈ కార్యకర్తలు స్థానికంగా 100 ఇళ్ళ వరకు వాలంటీర్ వ్యవస్థ బేసిస్ చేసుకొని తయారు చేసిన వ్యవస్థ ఇది ప్రతి వాలంటీర్ ఎంత ఏరియా కవర్ చేస్తున్నాడో దానికి తగినట్టుగా మ్యాపింగ్ చేస్తూ తయారు చేసిన గృహసారథుల వ్యవస్థ వాళ్ళ మీద ఉండే సచివాలయ స్థాయిలో ఉండే కన్వీనర్ల వ్యవస్థ వీళ్ళ మీద ఉన్న మండల ఇన్ఛార్జీల వ్యవస్థ వీళ్ళందరినీ మానిటర్ చేసే పైన స్టేట్ లెవెల్లో ఉన్న జోనల్ కోఆర్డినేటర్లు ఇవన్నీ కలిసి మేము ఏదైతే ఏర్పాటు చేశామో ఈ మొత్తం యంత్రాంగం కదులుతుంది ఎవరి ఆధ్వర్యంలో శాసనసభ్యులు సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ ఘనమైన కార్యక్రమం ఈ మ్యాసివ్ ప్రోగ్రాం 7వ తేదీ ప్రారంభమవుతుంది 14 రోజుల పాటు 20వ తేదీ వరకు నడుస్తుంది ఇక్కడ ఒకటి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పేరు రెండవది మా నమ్మకం నువ్వే జగన్ ఇది ప్రధానమైన ప్రజల నుంచి వచ్చిన నినాదం అందుకే అది కూడా ఈ కార్యక్రమంలో పార్ట్గా చేశాం ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని మీరు అడగచ్చు మీకు మీరు అనుకుంటున్నారా అని కాదు గత 3.5-4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చాక అన్ని రకాలుగా గతంలో ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఆలోచించే ధోరణికి భిన్నంగా ఎన్నికలు లక్ష్యంగా ఎన్నికలే అందులో విజయమే పరమావధిగా పనిచేసే పార్టీల నుంచి పక్కకు తప్పుకొని